ఏది వచ్చారన్నది నోట్ చేసుకునేవాళ్ళు. ఏది రాజశేఖర రెడ్డి గారు వాళ్ళతో ప్రవర్తించిన తీరును బేస్ చేసుకుని తర్వాత ఫాలో అప్ చేసేవాళ్ళు మీ పని అయ్యిందా లేదా అని. అసలు జగన్ జమానాలో అది ఎట్లా నడిచింది? వచ్చారో పని అడిగారు అనా చూడని చెప్పి ప్రతి ఒక్కళ్ళని ధనంజయ రెడ్డి వైపుకి తిప్పుతారు. ఆయన ఎన్ని చేస్తాడు? వాస్తవంగా ఓ 10 మంది ఉండాలి ఆ చుట్టూత. ఆ 10 మందిలో నువ్వు ఇది చూసుకో, నువ్వు ఇది చూసుకో అని చెప్పాలి. అది ఫాలో అప్ అవ్వాలా, నా దగ్గర రిపోర్ట్ ఉండాలని అన్నాలి. కానీ ఫస్ట్ టైం సీఎం అయ్యేటప్పటికి ఆ అంటే చుట్టూ వైఫై వచ్చేస్తాను, పవర్ వైఫై. ఈ అధికారులు నేను చూసుకుంటాను సార్, నేను చూసుకుంటాను, మేము చూసుకుంటాను లేండి సార్ అంటే. ఒకసారి ఒక అతను ఎవరో చెప్పాడు అనమాట, వీళ్ళకి 1 crore అయ్యేటట్టు చూడండి అని చెప్పి అతను చెప్పేశాడు. కాబట్టి వీళ్ళు ఎక్కడెక్కడదో ఎతికి డబ్బులు అరేంజ్ చేయాలి అతనికి. అంతేగాని దానికి ఒక సిస్టమ్ సెట్ చేయలేదు అతను. వీళ్ళకి డబ్బులు ఇదిగో చోట్ల అంశం అమౌంట్ పెట్టి నేను చెప్పానంటే వీళ్ళకి ఇవ్వాలి, దాంట్లో తీసేయండి, తీసేయండి అనే లెక్క లేదు అక్కడ. ఇలాంటి అయోమయం అన్నటువంటి సమస్య ఉంటుంది. అధికారులు కూడా ఇబ్బందే కదా, అదే అధికారులకే పెద్ద తలనొప్పి. వాళ్ళకి ఇప్పుడు ఈయన ఒక కోటి అరేంజ్ చేయమన్నాడంటే ఏ డిపార్ట్మెంట్ నుంచి పే కాలా, ఎట్టిప్పించాలా, చెప్పాను నేను చెప్పాను కాబట్టి జరిగిపోవాలని అతను అంటాడు. అంతే, ఎట్లా అనేటటువంటిది అడగే ధైర్యం లేదు. ఎట్లా అని అడిగాడంటే ఇతనికి పనికిరాదు అనేసి పక్కన పెట్టేమంటాడు. ఈ యాటిట్యూడ్లు ఉంటాయి. నాయకుల్ని పట్టించుకున్నది లేదు, కార్యకర్తలు పట్టించుకున్నది లేదు. సిద్ధం సభల దాకా కార్యకర్తలు ఎప్పుడు పట్టించుకున్నారు? అసలు ఎక్కడో ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇదివరకు జగన్ ఇంటి దగ్గర నుంచి 2.5 kilometers. ఏనాడన్నా అసలు ఆ కార్యాలయంలోకి అడుగుపెట్టాడు జగన్? ఒక్కసారన్నా 5 ఏళ్లలో పార్టీ ఆఫీస్కి పోలేదు అతను.